వెల్కమ్ టు ప్రకృతివనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు ఒక చక్కటి చిట్కాని చెప్తాను. అది జుట్టు రాలిన వారికి, తర్వాత జుట్టు పెయిన్ కొరుకుని దగ్గర జుట్టు మొత్తం ప్యాచెస్ లాగా ఊడిపోతుంది, తర్వాత చాలామందికి ఇప్పుడు పురుషులకి కొంచెం బాల్డ్ హెడ్ లాగా వస్తుంది కదా, దాన్ని కూడా తగ్గించడానికి ఇది చాలా అద్భుతమైన చిట్కా అండి. ఇది బట్టతలం రాకుండా చేస్తుంది. మనం ఇప్పటి నుంచే ముందు నుంచే మనకి దీన్ని తయారు చేసుకొని పెట్టుకున్నట్లయితే ఆ బట్టతల రావడానికి కూడా తగ్గిస్తుంది, వెంట్రుకలు రాలిపోవడానికి కూడా నివారిస్తుంది. ఇది స్త్రీ పురుషులు ఇద్దరు పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనికి కావలసిన పదార్థాలు కేవలం మూడే అండి. పుదీనా ఒక అరకట్ట, కరివేపాకు చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి, తర్వాత రెండు ఉల్లిపాయలు, చిన్న చిన్నవి రెండు ఉల్లిపాయలు, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. కేవలం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక పేస్ట్ని తయారు చేసుకొని మనము జుట్టుకు అప్లై చేసుకుందాము. వీటిని రెండు ఉల్లిపాయలని, తర్వాత కరివేపాకు, పుదీనా ఈ మూడింటిని ఈ విధంగా మిక్సీలో వేసుకొని మనము పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది. మనం ఉల్లిపాయ, పుదీనా, కరివేపాకు ఈ మూడింటిని కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఉల్లిపాయలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి ఊడిపోయిన చోట జుట్టును మళ్ళీ తిరిగి మొలికిచ్చేటువంటి అద్భుతమైన ఔషధ గుణము ఈ ఉల్లిపాయకు ఉంది. అదేవిధంగా కరివేపాకుకి జుట్టును నల్లగా చేసేటువంటి గుణం ఉంది. పుదీనాకు కూడా జుట్టుని చాలా మృదుత్వంగా చేసి జుట్టు రాలడాన్ని అరికెట్టేటువంటి అద్భుతమైన ఔషధ గుణం పుదీనాలో కూడా ఉంది. కేవలం ఈ మూడు పదార్థాలతోటి మనము ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం లేదండి, ఈ పేస్ట్ని మనకు ఎక్కడైతే జుట్టు రాలుతుందో అక్కడ ఈ విధంగా తీసుకొని ఇట్లా ఎక్కడైతే రాలిపోయిన వాళ్ళేమో రాలిపోయిన దగ్గర, తర్వాత బాల్డ్ హెడ్ వస్తుంది అనే అనిపిస్తూ ఉంటుంది కదా రాకుండా ఉండడానికి, ఆ ప్లేస్లో కూడా ఈ విధంగా ఇట్లా పేస్ట్ని అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 45 మినిట్స్ వరకు ఈ విధంగా ఉంచుకోవాలి. ఇట్లా ఉంచుకొని తర్వాత వాష్ చేయండి. వాష్ చేస్తే మీకు ఇలా వారానికి 3 రోజులు కంపల్సరీ చేయాలి. ఈ విధంగా మీరు ఒక 2 మంత్స్ చేసినట్లయితే మీరే గమనిస్తారు, ఖచ్చితంగా మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది, జుట్టు రాలడం పూర్తిగా తగ్గుతుంది. అదేవిధంగా రాలిన చోట కొత్త వెంట్రుకలు రావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఉల్లిపాయలో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణం అదే అండి. పుదీనా కూడా, తర్వాత జుట్టు నల్లగా కావడానికి కూడా ఈ పుదీనా, కరివేపాకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా ప్రతిరోజు ఒక 2-3 కరివేపాకులను కూడా నమిలి మింగినట్లయితే మీకు జుట్టు నల్లబడడం అనేది సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్ టిప్, తప్పకుండా ట్రై చేయండి. వారానికి 3 సార్లు కంపల్సరీ పెట్టండి. చూసారు కదా, థ్యాంక్ యూ. మా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, మేము ఖచ్చితంగా వీడియో చేస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.